నమస్తే. ఈరోజు మనం శ్రీరమణ గారు రచించిన బంగారు మురుగు అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. శ్రీరమణ గారు పేరు వినగానే మనకందరికీ గుర్తొచ్చేది మిథునం కథ. ఆ మిథునం కథా సంకలనంలోని మరో కథే ఈ బంగారు మురుగు. ఇది బామ్మ మనవడి కథ. ఆ మనవడికి 6 ఏళ్ళు ఉన్నప్పుడు బామ్మ వయసు 60 ఏళ్ళు. ఆ ఇల్లు ఎప్పుడు పీఠాధిపతులు, స్వాముల వారు, పూజలు, భక్తులతో హడావిడిగా ఉండేది. తల్లిదండ్రులు ఇద్దరికీ దైవభక్తి ఎక్కువ. వాళ్ళు ఎప్పుడూ పూజల్లో మునిగి తేలుతూ ఉండేవాళ్ళు. బామ్మకు ఈ గొడవంతా ఏమీ ఉండేది కాదు. పెద్దవాళ్లకు ఉండే చేదస్తాలు, కోడలి సాధింపులు ఇట్లాంటివి ఏవి కూడా ఆమె దగ్గర ఉండేవి కాదు. ఆమెకు కాశీ, రామేశ్వరం అన్నీ మనవడే. మనవడికి తల్లి, తండ్రి, చుట్టం, పక్కమంతా కూడా బామ్మనే. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవాళ్ళు. ఈమెను చూసి ఎవరైనా ఈ ముసలామకి భయము భక్తి రెండూ లేవు అనేసానంటే, దయకు మించిన పుణ్యం లేదు, నిర్దయకు మించిన పాపం లేదు, చెట్టుకు చెంబుడు నీళ్లు పోయడం, పక్షికి గుప్పిడి గింజలు వేయడం, పశువుకు 4 పరకలు వేయడం, ఆకున్నవాడికి పట్టెడు అన్నం పెట్టడమే నాకు తెలిసినవి అని చెప్తూ ఉండేది. ఆమె ఊరికి ముందే నిద్రలేచి సమస్త దేవుళ్లకు మేలుకొలుపు పాడుతూ వాకిలంతా ముగ్గులు పెట్టేది. ఆ ముగ్గులు పెట్టే అంతసేపు మనవుడు ఆమె వీపు మీద పడుకొని జోగుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి కోడలు చూసి ముందే నడుము వంగిపోయింది, ఆ మూట కూడా మోయడం అవసరమా అంటే, వాడేం బరువే నాకు, వాడు వీపు మీద లేకపోతే నాకు ముగ్గే రాదే తల్లి అనేసని అనేది ఆమె. మనవుడు ఇలా రోజు పాటలు పాడి దేవుడిని లేపితే కానీ నిద్ర లేవడా అంటే, దేవుళ్ళు ఎక్కడైనా నిద్రపోతారా, వాళ్ళు నిద్రపోతే ఇంకేమైనా ఉందా, మేలుకొలుపు మన కోసమే, చక్కెర పొంగలి మన కోసమే అని చెప్తూ ఉండేది మనవడికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెరడు చివరిలో ఒక బాదం చెట్టు ఉండేది. ఆమె కాపురానికి వచ్చినప్పుడు నాటిన చెట్టు అది. చెట్టు చుట్టూ మట్టితో అరుగేశారు. అక్కడే ఈ బామ్మ మనవుడు రోజులో 3వ వంతు సమయం గడుపుతూ ఉండేవాళ్ళు. ఆ చెట్టుకు ఒక దారపు ఉయ్యాలు కూడా కట్టింది ఆమె మనవడి కోసం. అక్కడే వాళ్ళ ఆవుదూడని కట్టేసేవాళ్ళు. ఆ చెట్టుకు 2 తొర్రలు ఉండేవి. పై తొర్రలో 2 చిలుకల జంట కాపురం ఉండేది. కింద తొర్రలో మనవడికి చిరుతిళ్ళు దాచిపెట్టేది. దూడకు రోజు గడ్డి వేయడము, అంత పెద్ద చెట్టుకు కూడా రోజు చెంబుడు నీళ్లు పోయడము, ఆ చిలకలకు గింజలు వేయడము, ఇవన్నీ ఆమె దినచర్యలో ఒక భాగంగా ఉండేది. ఆమెకు పుట్టింటి వాళ్ళు 4-5 ఎకరాల దాకా భూమి ఇచ్చారు. అది పక్క ఊళ్ళో ఉండేది. పంటల సమయంలో రైతులు కవులు ఇవ్వడానికి వచ్చేవాళ్ళు. పంటల తెగుళ్లను, అకాల వర్షాలను ఏదో చెప్పేసి ఏదో 10వ పరకు ఆమె చేతిలో పెట్టేసి వెళ్ళాలి అనేసి దిగులు ముఖాలు వేసుకొని వచ్చేవాళ్ళు. రాగానే వాళ్ళని ఆప్యాయంగా పలకరించేది. ఊరి విషయాలన్నీ అడిగి ఇంటర్ పడి వచ్చారు. కాళ్ళు చేతులు కడుక్కోండి, భోజనం వడ్డిస్తాను అనేసి అని చెప్పి వాళ్ళ కొసరి వడ్డిస్తూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఊరి విషయాలన్నీ వాగించేది. పెరుగన్నం దగ్గరకు వచ్చినప్పుడు, ఎరా అబ్బి పంటలు ఎలా పండాయిరా ఈసారి అనేసి అడిగేది. అప్పటి వరకు కమ్మని భోజనం తింటూ తినే ఆకు ముందు కూర్చొని అబద్ధం ఎలా చెప్తారు వాళ్ళు, దేవుడి దయ వల్ల బాగానే పండాయమ్మా అనేసి అని చెప్పి అనా పైసలతో సహా ఇచ్చేసేవాళ్ళు. ఇక వెళ్తూ ఈ అబ్బాయితో బుల్లిపంతులు, మీ అవ్వ చాలా గట్టి పిండమయ్యా అనేసి అని ఎగతాళి చేసి వెళ్ళేవాళ్ళు. బజార్లో చిరుతిళ్ళు ఏమి తినకూడదు అనేసి అని ఆ ఇంట్లో గట్టి ఆంక్ష ఉండేది. అనారోగ్యం అని కాదు, కుటుంబం మర్యాద తగ్గిపోతుంది అనేసని. చిన్నపిల్లాడికి ఏం తెలుసు, ఇతనికేమో బజార్లో కనిపించే జంతికలు, బెల్లపు జీళ్ళు, పీచు మిఠాయి ఇవన్నీ తినాలని అనిపించేది. బామ్మని అడిగితే ఓ సింతే కదా అనేసని మనవడికి ఏం కావాలంటే అది కొనిపెట్టేది. ఆమె మనవడి పాలిట వరాలు ఇచ్చే దేవత. ఇలా అడ్డమైన గడ్డి కొనిపించేస్తోంది అనేసని ఆమెకి డబ్బు అందకుండా చేశారు ఇంట్లో వాళ్ళు. ఇంట్లో ఈ విషయమై గొడవ కూడా జరిగింది. అయితే మనవడికి ఏం తక్కువ చేయలేదు. ఆమె ఇంట్లో ఉన్న బియ్యం ఇచ్చేసి ఇవన్నీ కొనిపెట్టేది. ఈ విషయం కూడా తెలిసిపోయి బియ్యం డబ్బాకి తాళం వేశారు. ఇంకా ఆమె ఏమీ చేయలేకపోయింది. మనవడితో చెప్పి బాధపడేది, ఈ ఇంటికి నువ్వు దీపానికి చక్రవర్తివిరా, అయినా నీకేందో ఈ కరువు అనేసని. ఒకరోజు పీచు మిఠాయి వాడు వచ్చాడు. అతను ఎప్పుడు సంత జరిగే రోజు వారానికి ఒకసారే వస్తాడు. ఈ పీచు మిఠా అని ఇతను అరుస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది ఆ పిల్లాడికి స్కూల్లో. ఇవి వాళ్ళ బామ్మ కూడా అర్థమైంది. స్కూల్కి వెళ్ళి పిల్లాడిని తీసుకొచ్చి పీచు మిఠాయి 2 పొత్తులు తీసిచ్చింది, బెల్లం జీళ్ళు కూడా కొనిపించింది. ఇంకా వెంటనే ఇంటికి వెళ్తే తెలిసిపోతుంది అనేసి బజారు అంతా పెత్తనాలు చేయించి స్కూల్ వదిలే టైంకే ఇంటికి వెళ్ళారు. తర్వాత రోజు పొద్దున వాళ్ళమ్మ పూజ గదిలో గంట కనిపించలేదు అని వెతుకుతూ ఉంటే బామ్మ మెత్తగా ఏ ఎలుకముడలో లాక్కుపోయింటాయి అనేసి అంటుంది. మనవుడు ఎలుకలు లాక్కుపోయి ఏం చేస్తాయి బామ్మ అంటే, పిల్లి కడతాయిరా వెదవాయ నీకెందుకు అనేసని పిల్లాడి నోరు నొక్కి బయటికి లాక్కొచ్చింది. ఇంకా మళ్ళీ సంత రోజు వీళ్ళింట్లో గాలి దుమారం లేచింది. ఆమె ఈ గంట ఇచ్చేసే పీచు మిఠాయి తీసుకుంది. ఇంకా అతను బాకీ ఉన్నాడు. అవి ఇచ్చి వెళ్ళడానికి సరాసరి ఇంటికి వచ్చేసాడు.
ఇలా రావడంతో ఈ గంట కథ బయటపడిపోయింది. చడీ చప్పుడు చేయకుండా ఉంటుందనుకున్న గంట ఈమె గుండెల్లో మోగింది. ఇంకా తప్పు చేసిన లాగా తలంచుకుంది కోడలు. దేవుడు గంటనే పాప భీతి కూడా లేదు ఈమెకి అంటే, ఇందులో పాప భీతి ఏముందమ్మా, దేవుడు ఏమైనా గంటలో ఉంటాడా, పిల్లల పొట్టలో ఉంటాడు కానీ అనేసని అనింది. ఈ మెట్ట వేదాంతానికి ఏమీ తక్కువ లేదు అనేసి అంటూ భర్త వైపు చూసి, ఇలాగే వీళ్ళని వదిలేస్తే చేతిలో ఉండే బంగారు మురుగు కూడా కరిగించేసుకొని తినేస్తారు అనేసని అనగానే, ఆయన వాళ్ళ కొడుకు ఏమనకముందు ఈమెకే కోపం వచ్చి తిడుతూ బాదం చెట్టు దగ్గరకు వచ్చేసింది. ఇంకా మనవుడు కూడా భయంగా వెనకే వెళితే, నేనుతో కాదు కానీ చీ నా చావుకు వచ్చింది, నువ్వు మీ అమ్మ మీ నాన్న దగ్గరతోనే ఊరేగు, నాది అనుకుంటే దుఃఖం, కాదు అనుకుంటే సుఖం, నా ఛాయలకు కూడా రావద్దు, చివరికి నా బతుకు దొంగ బతుకు అయిపోయింది అనేసి కన్నీళ్ళు పెట్టుకునేటప్పటికే భయపడిపోయి పిల్లడు గట్టిగా ఏడ్చాడు. మళ్ళీ ఆమె దగ్గర తీసుకొని ఓదార్చి కాసేపటికి బాదం కాయలు ఒలిచిపెడుతూ మనవడికి చెప్పింది, మీ అమ్మకు నా బంగారు మురుగు కరిగించుకొని గాజులు చేయించుకోవాలని కోరిక, అందుకే ఇప్పుడు అటు దిప్పి ఇటు దిప్పి బోడిగుండుకు బొట్టన వేలకు ముడిపెట్టినట్టు వ్యవహారాన్ని నా బంగారు మురుగు మీదకి తీసుకొచ్చింది అంటుంటే, ఈ పిల్లాడికి ఏం అర్థం కాకపోయినా పెద్ద అర్థమైనట్లు అవునవును అనేసని తల ఊపాడు. నెలకోసారి భజంత్రి వాడు వచ్చి బామ్మ మనవడికి తల పని చేసి వెళ్ళేవాడు. అతను రాగానే చెప్పేది, ఒరే అబ్బి క్రాఫ్ట్ చేస్తే నా మనవుడు తెల్ల దొరలాగా రావాలి, ఇలా చెయ్యి అలా చెయ్యి అనేసని చిన్న సలహాలు ఏమి ఇస్తూ ఏవేవో ఇచ్చేది. అతను అన్నిటికీ తల ఊపుతూనే అతని ధోరణిలో అతను తిరుపతి మెట్లతో డిప్ప కటింగ్ చేసేవాడు. అతను మనవడి తల అయిపోయిన తర్వాత ఈమె తల పని చేసేటప్పుడు బంగారు మురుగుని మనవడికి చేయికేసి వీళ్ళిద్దరు స్నానాలు అయ్యాక మురుగుని కుంకుడు రసంతో కడిగి మెరుగు తెప్పించి చేతిలో వేసుకొని చూసుకుంటూ మురిసిపోయేది. దసరా వచ్చింది. వాళ్ళ ఇంటికి ఒక మఠం వాళ్ళు దిగారు. పెద్ద స్వామి, శిష్యులు, ఒక గున్న ఏనుగు, రెండు ఆవులు, నాలుగు దూళ్ళు, రెండు జింకలు అంతా సరంజామతో దిగారు. వీళ్ళని చూడగానే బామ్మ మనవడితో చెప్పింది, మన కొంప కొన్ని రోజులు సర్కస్ డేరా అయిపోతుందిరా అనేసని. ఇల్లంతా వాళ్ళు ఆక్రమించారు. ఇక రోజంతా పూజలు, భజనలు, హోమాలు, భక్తులు వచ్చే పోయే చుట్టాలతో ఇల్లంతా హడావిడిగా ఉంది. ఆ స్వామివారి పాదస్పర్శకు, ఆయనకు వింజామరలు విసరడానికి భక్తులు పోటీ పడుతున్నారు. ఆయన భక్తుల దగ్గర దేవుడి పేరు చెప్పి బంగారం కొట్టేస్తున్నాడు. ఇవన్నీ చూసి బామ్మ నవ్వుకుంటూ ఉండేది. ఈయన అంతకు ముందు వచ్చినప్పుడు బామ్మ చేతికున్న మురుగు మీద కన్నేసి అమ్మవారికి కాసులు పేరు చేయించాలి, మీరు ఆ మురుగిస్తే కరిగించేయిస్తాను అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు అనేసని మనసులో అనుకొని ఆమె లక్ష్మీదేవి, ఆమెకి ఇచ్చేదానికి నేను ఎంతటి దాన్ని అనేసని తప్పించుకుంది. ఆ గొన్నేనుగు ముందు కదా, దాని మీదకి ఎక్కాలనేసని మనవడికి చాలా కోరికగా ఉంది. ఆమె కూడా ఎక్కించాలని ప్రయత్నాలు చేసింది కానీ కుదరలేదు. అలానే జింకలతో ఆడుకోవాలనేసని, ఆ పల్లకి ఎక్కాలనేసని ఇతను ఇష్టపడుతూ ఉంటే అదంతా శత్రువర్గం అనేసని నిర్ణయించి ఆమె దూరంగానే పెట్టింది. అయితే ఒకరోజు స్వామి తీర్థ ప్రసాదాలు ఇస్తూ ఉంటే ఈ పిల్లాడు తెలియకుండా షర్ట్ వేసుకొని వెళ్ళి తీర్థం కోసం చేయి చాచాడు. అలా షర్ట్ వేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవడము పెద్ద అపచారం అంట. పిల్లాడికి ఏం తెలీదు, స్వామికి కోపం వచ్చేసింది, చీపో అవతలకి అనేసని కోపంగా కసిరాడు. ఇంకా భక్తులందరూ కూడా ఈ పిల్లాడిని పెద్ద నేరం చేసినట్లుగా కోపంగా చూస్తున్నారు. అంతలో వాళ్ళమ్మ పరిగెత్తి వచ్చి చిన్నపిల్లాడేదో తెలియక తప్పు చేశాడు అని అతనికి ఉన్న బట్టలన్నీ తీసేసి ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అతని మీద అతని ముందు నిలబెట్టింది. అయినా కూడా ఆ స్వామి కరగలేదు. ఈరోజు జరిగిన అపచారానికి ఈరోజు ఎవరికి అమృతం లేదు అనేసి అని అన్నాడు. భక్తులంతా కూడా చాలా బాధపడ్డారు. ఇదంతా చూసి నాన్న సహనం నశించి ఆ పిల్లాడిని బరబరాన్ని బయటకు లాకపోయి ఒట్టి ఒంటిపైనే వాతలు తెలియటుగా కుట్టాడు. ఇంతలో బామ్మ పరిగెత్తి వచ్చి తీసుకొని వెళ్ళింది. ఇంకా ఆ వాతలు చూసి వాళ్ళ నాన్నని, ఆ స్వాముల వారిని నానా తిట్లు తిట్టుకుంది. ఆస్తులన్నీ కరిగిపోతా అంటే కూడా వీడికి బుద్ధి రాలేదనేసని కొడుకుని, అప్పలు అరిసెలు వదులుకోలేని వాళ్ళు అరిషడ్ వర్గాలని జయిస్తారా, కనీసం పసిపిల్లాడు అనే జాలి దయలేని వాళ్ళు భగవద్గీత శ్లోకాలు చదివితే సరిపోతుందా అట్లనేసని. ఇంక అప్పటి నుంచి ఆమె ఆ పీఠం వాళ్ళ మీద కత్తి కట్టింది. ఇప్పుడు ఆ శిష్యులు కనిపించినప్పుడంతా వాళ్ళని దగ్గర పిలిచి తిట్టడము, దేవుడికి ప్రసాదం చేస్తూ ఉంటే నైవేద్యం పెట్టక ముందే ఉంటారో చెప్పుకోండి, ఏ శాపాలు నన్నేం చేయవు అనేసని మనవడికి పెట్టేయడము, ఇట్లా చేస్తూ ఉంటే శిష్యులంతా భయపడిపోతూ ఉన్నారు. ఇంక కనిపిస్తే ఏం పిలిచి ఏం తిరుతుందో అనేసని. ఇది స్వాముల వారికి కూడా తెలిసి ఒకరోజు ఆ పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేసి ఆయన చెప్పులు ఆ పిల్లోడికి వేసి నడిపిస్తే అతను నడ లేకుండా కాళ్ళు తడబడుతూ ఉంటే, ఏమమ్మా నీ మనవుడు చూసావా బాలకృష్ణుడు అనేసని చెప్తూ ఉంటే ఆమె కూడా సంతోషంగా, ఏదో వాడు అదృష్టం మీ వాచల్యం అనేసని నవ్వుతూ ఉంటే ఇంకా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ గొడవ ఇంతటితో సమస్య పోయింది అని ఇంకా ఆ పీఠం వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకరోజు వాళ్ళ కూతురు ఇంటికి వచ్చింది, అంటే ఆ పిల్లాడికి మేనత్త అన్నమాట. ఆమె వచ్చి వాళ్ళ అమ్మని చూసి, అమ్మ బక్క చిక్కిపోయావు, చేతులు చూడు పుల్లల్లాగా అయిపోయాయి,
నీళ్లు చేదేటప్పుడు ఆ బంగారు మురుగు జాగ్రత్త అని చెప్పగానే నేనెవరికి చిక్కన లేవే అనేసి అంటూ నువ్వు లక్ష చెప్పు, ఈ బంగారు మురుగు మాత్రం నీకు ఇచ్చే ప్రసక్తే లేదు అని కరాఖండిగా చెప్పేసింది. ఈ మాట అనగానే ఆమెకి కోపం వచ్చి, నీ ముష్టి మురుగు ఎవరికి కావాలి, దానికోసం ఎవరు అడుగుతున్నారు అనేసని ఒకే ఒక కూతురు అనేసని ఆపేక్ష కూడా లేదు ఈమెకి అనేసని ఆమె తిట్టింది. ఇంకా ఆమె ఈమె తిట్టుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చి సర్ది చెప్పాడు. ఈ గొడవ పెరిగిపోతూ ఉంటే ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వీళ్ళ పూజలకు ఆస్తులన్నీ కరిగిపోయాయి. బామ్మగారి 5 ఎకరాలు కూడా పోయింది. వాళ్ళ నాన్న నిర్లిప్తంగా ఉంటున్నాడు. ఇప్పుడు పీఠాధిపతులు స్వాములు వారు ఎవ్వరూ ఇంటికి రావడం లేదు. వాళ్ళమ్మకు అకాల వార్ధక్యం వచ్చి ఈ మడి కట్టుకునే బాధ తప్పింది. మరి దరిద్రమేమీ లేదు, ముందున్నంత వైభోగము లేదు. మనవడికి వైభోగం అంటే బామ్మ బాధం చెట్టే కాబట్టి అవన్నీ ఉన్నాయి. ఇంకా ఆమె చెప్పిన నాది అనుకుంటే దుఃఖం కాదు అనుకుంటే సుఖం అనే బ్రహ్మసూత్రాన్ని పాటించి పోయిన ఆస్తుల గురించి వీళ్ళేమీ పెద్దగా పట్టించుకోలేదు. అతని చదువు పూర్తయింది, ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది బందర్లో. ఇక పెళ్లి చేయాలనేసి అని అనుకున్నప్పుడు మేనత్ కూతురుంది కదా, ఆ అమ్మాయి పేరు కళ్యాణి. ఆ అమ్మాయి ప్రస్తావన రాగానే బామ్మ ససేమిరా వద్దు అని చెప్పింది. పేరుకు అది కళ్యాణి కానీ ఒట్టి నత్తగువ్వ, దానమ్మ గడుసు దెయ్యము, దాంతో నువ్వు సుఖపడలేవు, బయట సంబంధమే చూసుకుందాము అనేసి అన్నది. వాళ్ళు కూడా పుట్టింటి సంబంధం చేసుకోవాలనేసి ఏమి వాళ్ళు కూడా లేదు. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, వీళ్ళ ఆస్తులన్నీ పోయాయి కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయిని ఇక్కడ ఇవ్వాలనేసి నేను అనుకోవడం లేదు. వీళ్ళు కొన్ని సంబంధాలు చూశారు. చూసిన సంబంధాల్లో ఆ అబ్బాయికి చిన్నప్పుడు చదువు చెప్పిన నరసింహం పంతులు తెచ్చిన సంబంధం అందరికీ బాగా నచ్చింది. బామ్మకు మరీ మరీ నచ్చింది. తాంబూలాల వరకు వచ్చిన తర్వాత 4 కాసుల బంగారం దగ్గర 2 వైపుల పంతాలకు పోయి అక్కడితో ఆగిపోయింది. ఆమెకేమో ఆ అమ్మాయి చాలా నచ్చింది. ఇంకా మనవణ్ణి బాదం చెట్టు దగ్గర తీసుకుపోయి హితబోధ చేసింది. మీ నాన్న ఒట్టి ఆవేశం తప్ప ఆలోచన లేదు, ముగుడు ఎంత చెప్తే అదే వేదం అనుకుంటుంది మీ అమ్మ, నువ్వు కరాఖండిగా చెప్పేసేయి, ఆ అమ్మాయినే చేసుకుంటానని. పిల్ల చాలా అందంగా ఉందిరా, పచ్చగా దొరసానిలాగా ఉంది, కళ్ళు కజ్జికాయల్లాగా ఉన్నాయి, 4 కాసులు బంగారం ఒక ముద్దుకు చెల్లు అనేసని ఊరించింది. మనవడేమీ చెల్లించలేదు. మళ్ళీ 10 మందిలో పుట్టి పెరిగిన పిల్లరా, గాయత్రి పేరు 10 సార్లు పిలిస్తే పుణ్యం పురుషార్థం కూడా. అమ్మాయికి ముగ్గులు పెట్టడం బాగొచ్చు, దూటకూర చేయడం వచ్చు, ఇవన్నీ రావాలంటే చాలా సహనం ఉండాలి. ఇక రుక్మిణి కళ్యాణం టీకా తాత్పర్యంతో సహా తెలుసంట. అంటే అయితే ఏమి అంటే, అయితే ఏమా, వాళ్ళకి కోరుకున్న వాడిని చేసుకునే జాణతనం కూడా తెలుసుంటుంది, నువ్వు ఇలా మీనమేషాలు లెక్క పెడుతూ ఉంటే ఆ పిల్ల వచ్చి నేను లేపుకుపోతుంది అనేసని మనవడిని రెచ్చగొట్టాలని చూసింది. అయినా మనవడు చెల్లించలేదు. ఇష్టమే కానీ వాళ్ళమ్మ వాళ్ళకి ఇష్టం లేదు అనేసని ఇతను నలిగిపోతున్నాడు. మళ్ళీ ఆ రాత్రి మనవడి మంచం దగ్గరికి వెళ్ళి, 80 ఏళ్ళు వచ్చేసాయి, నీ పెళ్లి చూడాలనే నేను ప్రాణం ఉగ్గబెట్టుకుని ఉన్నాను, ఆ అమ్మాయి కాళ్ళ గోరింట పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి, నువ్వు ఆకు ఒక్క వేసుకుంటే ఆ అమ్మాయి నోరు పండాలి, ఇది అది అయ్యాక మీ కడుపు పండాలి, మళ్ళీ నేను మీ ఇంటికి రావద్దా అనేసని అంటూ చివరి మాట చెప్పేటప్పుడు ఆమె గొంతు బొంగురుపోయింది. పొద్దున్న లేచి వాళ్ళ నాన్నతో మాట్లాడాలి అని అనుకుంటే వాళ్ళ నాన్నే ముందుగా, నీ పెళ్లి విషయంలో నువ్వు సర్వస్వతంత్రుడివి, నేనేమైనా నీకు నిధి నిక్షేపాలు ఇచ్చానా, నీ మీద పెత్తనం చెలాయించడానికి, నువ్వు ఎవరిని చేసుకుంటావో వాళ్ళని చేసుకో, మేము పీటల మీద కూర్చొని అక్షింతలు వేస్తాము అనేసి అన్నాడు. ఇంకేం చెప్తాడు, ఏమి చెప్పలేక ఇతను బందరు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకొని గాయత్రినే పెళ్లి చేసుకుంటాను అనేసని 3 ముక్కల్లో ఉత్తరం రాశాడు. పోస్ట్ చేయకముందే ఇంటి నుంచి టెలిగ్రామ్ వచ్చింది, ముహూర్తాలు పెట్టుకున్నారు అనేసని 15 రోజులు సెలవు పెట్టి ఉన్న పళ్ళంగా ఇంటికి రమ్మని చెప్పి. ఇంటికి వెళ్ళగానే బామ్మ సంతోషంగా ఎదురొచ్చి, వాళ్ళే దిగొచ్చారా, అయినా నీలాంటి అల్లుడిని వదులుకుంటారా వాళ్ళు, వాళ్ళు కూడా పెద్ద కుటుంబం కాబట్టి 4 కాసులు బంగారం ఇవ్వకూడదనేం కాదు, కాస్త ఇబ్బంది పడ్డారు, అయినా నేను చెప్పాను కదా 4 కాసులు బంగారం ఒక ముద్దుకు చెల్లు అని, నువ్వు విన్నావా అని సంతోషంగా ఆమె చెప్పింది. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ పంతం నెగ్గింది అని వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఏ సమస్యలు లేకుండా పెళ్ళి జరిగిపోయింది. బామ్మ పెళ్ళి మనవుని దీవిస్తూ, చిన్నప్పుడు పల్లకి ఎక్కి ఊరేగాలి అనేసి అనేవాడివి కదా, పూసల పల్లకి ఎక్కి ఊరేగురా, ఇప్పుడు ఊరి వాళ్ళ కళ్ళంతా మీ మీదే పడేటట్లుగా జీవితాంతం హాయిగా ఊరేగు నువ్వు అనేసి అని చెప్పి దీవించింది. తర్వాత రోజు ఆ అమ్మాయిని కొంటిగా అడిగింది, ఏం పిల్ల నా మనవడు నచ్చాడా అనేసని. ఆ అమ్మాయి అవును కాదు అనకుండా అంతకంటే కొంటిగా, మేము మనవడు నాకు 360 కాసుల బంగారం అప్పున్నాడు, ఎలా తీరుస్తాడో ఏమో అనేసి అన్నది. ఈమెకు మొదట అర్థం కాలేదు, తర్వాత అర్థమయ్యి హారి బడవా అనేసని గట్టిగా నవ్వేసి ముద్దు పెట్టుకుంది మనవరాల్ని. ఆ అమ్మాయి అన్న మాటకు అర్థమేమంటే, ఈమె 4 కాసుల బంగారం ఒక ముద్దుకు చెల్లు అన్నది కదా, అలా ఆ అమ్మాయి ముద్దుల లెక్క చెప్పింది అన్నమాట. ఇంకా వాళ్ళు బందర్లో కాపురం పెట్టారు. అతను
తాంబూలం వేసుకుంటే ఆ అమ్మాయి నోరు ఎందుకు పండుతుందో, ఆ అమ్మాయి కాళ్ళకు పారానికి పెట్టుకుంటే ఇతని కాళ్ళు ఎందుకు పండుతాయో అర్థమవుతోంది. జీవితం చాలా హాయిగా ఉంది. బామ్మని తనతో తన దగ్గరికి రమ్మంటే కూడా ఆమె పుట్టిన ఊర్లోనే మట్టయిపోవాలి, నాకేం తక్కువ, మీ అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది అనేసి అని దర్జాగా చెప్పింది. తర్వాత కొన్ని రోజులకి ఆమెకి చివరి రోజులు దగ్గర పడ్డాయి అనేసి అని పిలుపు వస్తే ఇద్దరు వెళ్ళారు. కొత్త కాపురం ఎలా ఉంది అనేసి అని మెల్లిగా మాటలు పగిల్చుకొని అడిగింది. బాగుందని వీళ్ళు చెప్తే కాపురమైనా కత్తిపేట అయినా పాత పడే కొద్దీ పదునెక్కి బాగుంటాయి అనేసి అని చెప్పి నా జీవితం హాయిగా గడిచిపోయింది, ఇంకా ఈరోజు రేపో నేను వెళ్ళిపోతాను అనేసి అంటూ ఉంటే మనవుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఒరే పిచ్చి సన్నాసి, ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటావు, నేను ఎక్కడికి పోతాను రా నిన్ను వదిలి, అలా ఇలా పెత్తనాలు చేసుకొని మళ్ళీ నీ ఇంటికే వస్తాను అనేసి అని ధైర్యం చెప్పింది. అలా బామ్మ వెళ్ళిపోయింది. మనవడికి లోకం శూన్యమైపోయింది. 11వ రోజు కర్మకాండలు కూడా అయిన తర్వాత ఆ బంగారు మురుగుని కరిగించాలని చూస్తే అది గిల్ట్ నగని తేలింది. కొడుకు కోడలు కూతురు మొహామొహాలు చూసుకున్నారు, ఏమైందో వాళ్ళకి తెలియలేదు, మనవడికి కూడా తెలియలేదు. పెళ్లి వ్యవహారం నడిపిన బడి పంతులు గారు చెప్పే వరకు ఆమె మనవడికి మంచి భార్య దొరకాలని ఆ బంగారు మురుగుని కరిగించి ఇచ్చిందని తెలిసిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు అనుకున్నారు బామ్మ అన్నమాట ప్రకారమే మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తుంది అని. ఆమె రాగానే ఆమె మురుగుని ఆమెకే ఇచ్చేయాలి అని అనుకోవడంతో కథ ముగుస్తుంది. నాకు చాలా నచ్చింది ఈ కథ, మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ మనం ఇలాగే మరో మంచి కథతో కలుసుకుందాం.